బ్లడ్ గ్రూప్ను టెస్ట్ చేసే విధానము. బ్లడ్ గ్రూప్ను టెస్ట్ చేసేటువంటి కిట్ నందు యాంటీసీరం ఏ, యాంటీసీరం బి, యాంటీ డి అను మూడు యాంటీసీరమ్స్, స్పిరిట్, నీడిల్స్, కాటన్ ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం మానవుని రక్త వర్గాలను కనుగొనవచ్చును. మొదటగా వ్యక్తి యొక్క ఎడమ చేతి ఉంగరపు వేలుని గట్టిగా పట్టుకొని ఒక సర్జికల్లో ముంచినటువంటి కాటన్తో బాగా రబ్ చేయాలి. రబ్ చేసిన తరువాత డ్రై కాటన్తో రబ్ చేయాలి. ఎందుకంటే సర్జికల్ స్పిరిట్తో రబ్ చేసినప్పుడు సెల్స్ డెడ్ అవుతాయి, రిజల్ట్ సరిగా రాకపోవచ్చు. కనుక డ్రై కాటన్తో తరువాత తుడవాలి. తుడిచిన పిమ్మట నీడిల్ని తీసుకుని మెల్లగా గుచ్చాలి. గుచ్చిన తర్వాత నీడిల్ను క్యాప్ ఉంచి పక్కన ఉంచాలి, ఎటువంటి కంటామినేషన్ జరగకుండా ఉండడం కోసం. బయటికి వచ్చినటువంటి రక్తాన్ని కొద్దిగా పక్కకు తీసి అది స్పిరిట్లో కలిసే అవకాశం ఉంటుంది, రిజల్ట్ సరిగా రాకపోవచ్చు. కనుక దాన్ని తీసివేసి తరువాత వేలిని గట్టిగా ప్రెస్ చేస్తూ స్లైడ్ పైన మూడు చుక్కలు రక్తపు బొట్లు వేయాలి. తరువాత సర్జికల్ స్పిరిట్లో ముంచినటువంటి కాటన్తోనే ఆ గాయాన్ని కూడా పట్టి ఉంచాలి. మొదటి రక్తపు బొట్టుపై యాంటీసీరం ఏ రెండు చుక్కలు, రెండవ రక్తపు బొట్టుపై యాంటీసీరం బి రెండు చుక్కలు వేయాలి. అలాగే మూడవ రక్తపు బొట్టుపై యాంటీ రెండు చుక్కలు వేయాలి. ఇలా వేసిన తరువాత టూత్ పిక్ తీసుకుని మూడు చుక్కలను వేరువేరుగా కలపాలి. ఇలా కలయపెట్టిన రక్తపు చుక్కలు తరువాత యాంటీసీరమ్స్ బాగా కలిసి ఫలితం సక్రమంగా వచ్చేలా చేస్తాయి. ఒకదానిపైన కలయపెట్టినటువంటి టూత్ పిక్ను ఇంకొక రక్తపు బొట్టుకు ఉపయోగించకూడదు, ఫలితం సరిగా వచ్చే అవకాశం ఉండదు. తరువాత బాగా కలయపెట్టడం ఒకసారి ఈ విధంగా రొటేట్ చేసిన తరువాత కొద్దిసేపటికి ఫలితాన్ని మనం చూడవచ్చు. ఇందులో మూడు రక్తపు బొట్టుల్లో మొదటి రెండు రక్తపు బొట్టులు ఏ బి రక్త వర్గాలను, మూడవ రక్తపు బొట్టు పాజిటివ్ నెగిటివ్ రక్త వర్గాలను సూచిస్తుంది. ఏ రక్తపు బొట్టు అయితే అగ్లూటినేషన్ జరిగిందో ఆ రక్తవర్గంగా మనం గుర్తిస్తాం. మూడవ రక్తపు బొట్టు అగ్లూటినేషన్ జరిగితే పాజిటివ్గాను లేదా నెగిటివ్గాను గుర్తిస్తాం. ఇందులో ఇప్పుడు చేసినటువంటి రక్త పరీక్షలో మొదటి రెండు బొట్లు రక్తపు బొట్లు అగ్లూటినేషన్ జరగలేదు, నేషన్ జరిగి కనుక ఇది ఓ పాజిటివ్గా గుర్తించబడింది.